పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి కృప కలిగిన నా దేవా నీకు వందనాలు నాయన తండ్రి ప్రభా నీ సజీవమైన రెక్కల చాట నన్ను భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయన ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి ప్రభా మాట్లాడుచున్నది నేనైతే కాదు నాయన తండ్రి ప్రభా అతి అర్హత నాకైతే లేదు నాయన ఈ దివ్యమైన మాటలను తండ్రి ప్రభా అందించిన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా ఇందులో ఉన్న ప్రతి ఒక్క మాటను తండ్రి ప్రభా నాతో ఉన్న సంఘముతో కలిసి వినుటకు సిద్ధముగా ఉండి ఉన్నాము నీవే యొక్క మాటలు దయచేయమని ఏమైనా తప్పిదముంటే క్షమించమని మన్నించమని అడుగుచు నా ప్రభులో ఒక రక్షకుడిని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి విడిపించున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక దివ్యమైన మాటలను చెప్పుటకు అటు అర్హత లేనటువంటి వాడిని ముందుగా ఈ అర్హత ఇచ్చిన నా దేవునికి నిజంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా సేవకునికి నా సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 45వ కీర్తనలకు వెళ్లే ముందుగా ఈ యొక్క కీర్తన ఎవరండి రాసి ఉన్నారు అక్కడ పైన ఉంది కదా, కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము. అది ఏ రాగము మీద పాడి ఉన్నదంటే పోషణీయులేను రాగము మీద పాడదగినది. చూడండి ఆ 22వ కీర్తన కూషీనీయులునని ఒక మాట ఉంటుంది. సో ఆ యొక్క ఆ రాగము ఈ రాగము కూడా కొంచెం మనకి అర్థాన్ని తెలియచేస్తూ ఉంటుంది అన్నమాట. సో అంటే మనకి రాగములు అని చెప్పేంత నాకంత రాదు కాబట్టి ఏదైనా తప్పు చెప్పుకుంటే ప్రతి ఒక్కరు క్షమిస్తారని ఆశపడుతున్నాను. అలాగే చూడండి ప్రతి ఒక్క మాట కింద ఒక మాటన అంటే పైన కింద చూడండి ఒక మాట తెలియజేయబడుతుంది ఏంటంటే ఇది ప్రేమను గూర్చిన గీతము. ఐ మీన్ హల్లెలూయా 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 అంటే నీరసంగా ఉన్నారేమో అని. సరే దేవుణ్ణి ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు? నేను ప్రేమిస్తున్నాను. మీరు ప్రేమించట్లేదా దేవుణ్ణి? యేసయ్యని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తున్నారు? ప్రేమించట్లేదక్క. అయితే యేసయ్యని ప్రేమించిన వాళ్ళు చేయట్లని ఆశపడుతున్నాను. ప్రేమిస్తున్నారా? యేసయ్యని అంత ఎక్కువగా ప్రేమిస్తున్నారు కదా, మరి యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారా మీ యొక్క నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు? ఈరోజు మనం సజీవంగా ఈరోజు ఆయన రెక్కల చాటున కాపాడబడుతున్నామంటే ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. ఐ మీన్ హల్లెలూయా. ఆయన ఉచితమైన కృప వల్లే ఈరోజు మనం ఇంత సజీవంగా ఉండగలిగి ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన మన దగ్గర ఒక మాటను కోరుకుంటున్నాడు, నీవు నన్ను ఎలా ప్రేమించాలి అని. చూద్దామా మత్తయి సువార్త 21వ వర్తలో ఒక మాట యేసు ప్రభు వారు అని ఉంటారు ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోని నీ పూర్ణ ఆత్మతోని నీ పూర్ణ మనసుతో ఏం చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ఫస్ట్ ప్లేస్ ఆయనకు మాత్రమే ఇవ్వాలని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉంటారు. ఇదే మొదటి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అదే. ఆయన్ని మనం ఎంతగా అయితే ప్రేమిస్తామో ఆయన మనల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమిస్తున్న కీర్తని ఈ యొక్క 45వ కీర్తన. ఇది ప్రేమ కీర్తన అనకుండా వివాహ కీర్తన, అంటే సంగమునకు యేసయ్యకి సంబంధించిన కీర్తన. ఆమేన్ హల్లెలూయా. ఇందులో 17 వచనాలు మనం ఒకటి ఒకటిగా ధ్యానించుకుంటే మనకి సమయం అయిపోతుంది, కనుక కొన్ని వచనాలు ధ్యానించి ముగించాలని నేను ఆశపడుచున్నాను. చూడండి యేసు ప్రభుని తన సంఘానికి రాజుగాను అలాగే పరలోక సంబంధమైన వరుణుగాను ఈ యొక్క కీర్తన చిత్రీకరించబడినది. అంటే యేసు ప్రభువారు రాజుగా అలాగే ఈ యొక్క సంఘము వధువుగా, అంటే ఆయన వరుడుగా ఈ యొక్క సంఘము వధువుగా ఈ యొక్క కీర్తన మనకి చిత్రీకరించబడింది. ఇందులోనే ఉన్న కొన్ని మాటలు మనకి 2వ వచనం నుంచి 9వ వచనం దాకా ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క కృపను ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వచనంలో కూడా ఆయన యొక్క మన మీద చూపిస్తున్న ప్రేమను మనకి కనపరుస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు ఎబ్రీలు రాసిన సంఘములోని 1వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా మనకి 6-7 వచనాలు ఉన్నాయి కదండి. 45వ కీర్తన 6-7 వచనాలు ఎవరైనా చదువుతారా? హల్లెలూయా.
ఇది యొక్క కీర్తనకి మూల వాక్యమేండి. అంటే ఇది క్రీస్తును గూర్చి చెప్పబడిన కీర్తన. అందుకనే చూడండి ఈ వచనం ఎంత క్షుణ్ణంగా తెలియజేయబడుతుందో. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఆయన ఏం చేస్తున్నాడండి, నీతిని ప్రేమిస్తున్నాడు. మనము నీతిని అనుసరిస్తున్నామా లేకపోతే ఆ యొక్క అవినీతిని అనుసరిస్తున్నామా? ఈరోజు మనం ఈ యొక్క మాటలతోని మాట్లాడాలని ఈ యొక్క మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నానండి. మనము నీతిని అనుసరించినట్లయితే దేవుని ప్రేమని, దేవుని మార్గంలోని, దేవుని యొక్క ఆ యొక్క అడుగుజాలలో నడిచేవారుగా ఉంటాము. అలాగే అవినీతిని అనుసరించినట్లయితే, అంటే అపవాది చేతిలో ఉండినట్లయితే మాత్రం మనం దేవునికి ప్రేమగా, దేవుని యొక్క కృపకి దూరముగా, అంధకారంలో ఉండిపోయిన వారుగా ఉంటాము. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని యందు జీవిస్తున్నామా, అపవాది యందు జీవిస్తున్నామా? ఎందుకంటే దేవుడు సిద్ధముగా నీ కొరకు రానయ్యున్నాడని కొన్ని మంది ప్రవక్తల ద్వారా వాక్య వచనములు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి ఒక మొదటి వచనం చదువుకుందాం. ఏమంటున్నా తెలిసింది, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బాగుగా ఉప్పొంగుచున్నది. ఆమేన్, హల్లెలూయా. నేను రాజులను గూర్చిన రచించిన దానిని పలికేదను. రాజు ఎవరిక్కడ? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన పుట్టుక. దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన చేసిన సూచక క్రియలు. దివ్యమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానము. అది నిజమైన దివ్యమైన సంగతి. అది మనకేం కలిగిస్తుందో తెలుసా? ఉప్పొంగుచూ ఉంటుంది మన మనస్సు. చూడండి, 42వ కీర్తనలోని ఏమని రాసిందండి, దుప్పునీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఏమవుతుందండి, ఆశపడుచున్నది. అటువంటి ఆశ దేవుని యందు ఉప్పొంగుచు ఉండాలని కోరాహు కుమారులు అక్కడ రచించి ఉన్నారు. అటువంటి ఉప్పొంగు తత్వం మనకు కావాలి. ఎలాగో తెలుసా? దేవుని సన్నిధిలో ఎదగాలనే ఆశ ఉప్పొంగుతూ ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించే అటువంటి ఉప్పొంగుత మన జీవితంలోని ఉండాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. మనకి ఇది మనకు కొంచెం అర్థం అవడానికి కొంచెం చాలా కష్టంగా ఉంటుందండి. సింపుల్గా మీ అందరికీ 10 కన్యకల గురించి తెలుసు కదా, తెలుసా? దివిటలు పట్టుకొని 10 కన్యకలు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన పరలోక రాజ్యం ఎలా ఉంటుందని ఎగ్జాంపుల్గా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటారు. తీయద్దు, టైం అయిపోతుంది కాబట్టి త్వరగా చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఆ యొక్క 10 కన్యకలలోని 5 కన్యకలు ఎలాంటి వారండి? బుద్ధి కలిగిన వారు. ఇంకొక 5 కన్యకలు బుద్ధి లేని వారు. చూడండి, ఇక్కడ వ్యత్యాసాన్ని వేరుపరుస్తూ ఉన్నారు. నేను నీతిని ప్రేమించి అవినీతిని ద్వేషిస్తున్నాడు దేవుడు. ఇక్కడ కూడా బుద్ధి కలిగిన కన్యకల వైపే లక్ష్య పెడుతున్నాడు. బుద్ధి లేని కన్యకల వైపు ఏం పెట్టట్లేదండి, లక్ష్య పెట్టట్లేదు దేవుడు. కాబట్టి మన నిజ జీవితంలో కూడా మనం ఎట్టి స్థితిలో ఉన్నామని ఒక్కసారి ఏం చేయాలి తెలుసండి, జ్ఞాపకము చేసుకోవాలి. నిన్ను నువ్వు ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని ప్రభువుకి నీ యొక్క ఆత్మను అప్పగించుకోవాలి. అప్పుడే నీ హృదయం ఉప్పొంగుచుందో ఉప్పొంగుచుండట్లేదో అనేది మన యొక్క మనస్థితికి తెలిసిపోతూ ఉంటున్నది. అందుకని ఇక్కడ కోరాహు కుమారుడు ఆ యొక్క ప్రేమను వర్ణిస్తూ రాస్తున్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా రాయమని కలము వలె, అదే ఒక కలము వలె ఉన్నది. అంటే చూడండి, పేపర్ మీద పెన్ పెట్టి రాస్తే ఆ యొక్క అక్షరాలనే మనకి ఏమవుతాయండి, కనబడుతూ ఉంటుంది. అంటే అలా వర్ణించుకుంటున్నాడు కోరాహు కుమారుడు. దేవుని ప్రేమని వర్ణించడానికి మన జీవితం సరిపోదు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏం చేస్తున్నాడండి, ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమమయుడైన నా యేసయ్య కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధికి రాగలుగుతున్నామా? ఆయనందు ఉప్పొంగుచు ఆరాధన చేయగలుగుతున్నామా? ఆయనందు ఉప్పొంగుచు ఆయన ఆరాధనలో పాల్గొనగలుగుతున్నామా? పాల్గొనలేకపోతున్నాం కదా. అంటే వచ్చిన వాళ్ళే కాకుండా రాలేని వాళ్ళ స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మనము మంచిని కోలుకుంటూ, అంటే మన మంచిని దీవెనలను దేవుడు ఇచ్చినప్పుడు దేవుని ఆరాధించి స్తుతించేస్తాము. మనం ఆ యొక్క మంచి దీవెనలు రాకపోతే దీవెనలు ఇవ్వట్లేదని దూషిస్తూ ఉంటున్నాము. మనము దూషిస్తున్నాం అంటే దానికి కారణం మనం ఏదో చిన్న పొరపాటు చేసామనే కారణమే తప్ప, మనము దేవుణ్ణి దూషించాల్సిన ఆ యొక్క స్థితి, మనము నిలిచొని ఆయన ప్రశ్నించే యొక్క అధికారం కూడా మనకి లేదు. ఎందుకంటే ఆయన యొక్క స్వరము వినడానికి కూడా మోషే భయపడిపోయాడు. కొండ మీద ఆయన యొక్క స్వరం వింటుండే ఆ యొక్క గోడ, అంటే ఆ యొక్క రాయి చాటును ఏమయ్యాడో తెలిసండి, భయపడుతూ చూస్తున్నాడు. అంటే ఆయన స్వరం ఎలా ఉందో తెలిసండి, అగ్నిలా ఉంది. ఆయన యొక్క మాటలు అగ్నిలా ఉన్నాయి. ఆ మాటలను వినడానికి కూడా మోషే తట్టుకోలేకపోయాడు. అలాంటిది మనము ఏ పార్టీ వారము? 80 తన పరిచర్యని ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, కానీ ఒక్క అడుగు యోర్దాన్ నది దాటి కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. చూడండి, తన ప్రయాసం అంతా ఎక్కడ పోయింది? ఒక చిన్న పొరపాటు వల్ల. మనము కూడా దేవుని ప్రేమని ఆ యొక్క చిన్న పొరపాటు వల్లే కోల్పోతున్నామా? మనం
జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమని పొందుకునే స్థితిలో ఉంటే దేవుని దీవెనలంట హెచ్చుగా ఉంటాయంట. ఇలా పొందుకున్న ఒక వ్యక్తి ఉండి ఉన్నాడు అని ఎవరో చెప్పగలరా? దేవుని ప్రేమను పొందుకున్న ఒక వ్యక్తి, విశ్వాసమునకు కర్త. ఓకే, నాకు తెలిసినట్టుగా అబ్రహాం, యోబు కూడా కావచ్చు, కానీ నాకు తెలిసినటువంటికైతే అబ్రహాం తన కుటుంబాన్ని విడిచి దేవుడు చెప్పిన దేశానికి నువ్వు వెళ్ళు అనగానే నేను ఎందుకు వెళ్ళాలి ప్రభువా, నేను దేనికి వెళ్ళాలి, ఇక్కడ నాకు సరిపోతుంది కదా, నాకు జంతువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, నేను ఇక్కడ బాగానే ఉండగలను, నీవు చెప్పిన మాట నేను ఎందుకు పాటించాలి అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడండి? చెప్పలేదు. ప్రభువా నీ చిత్తమే జరిగించు అని చెప్పి అబ్రహాముకు తెలియజేశాడు. అందుకని అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడై ఉన్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. అందుకనే అటువంటి దివ్యమైన మాటలు వినటకు మనం ఏం చేయాలి తెలిసింది, మన హృదయాలు ఉప్పొంగుచూ ఉండాలి, మన కలము కాగితం మీద వ్రాసే విధంగా ఉండాలి. ఆయన ప్రేమను వర్ణించుటకు, ఆయన ప్రేమ వర్ణించే విధముగా మనం ఉండి ఉన్నామా లేదని కొన్ని వచనాల ద్వారా మనం తెలియజేయబడుతున్నది. అలాగే రెండో వచనం చదువుకుందాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ నీవు అతి సుందరుడు అయి ఉన్నావు. ఎవరండి అతి సుందరుడు? నా యేసయ్య. చూడండి, మనము పరమగీతములు చదువుకున్నట్లయితే అందులో యేసు ప్రభు వారి ప్రేమ గురించి వర్ణిస్తూ ఉంటుంది. అంటే స్త్రీ అనగా అక్కడ సంఘము మనకి కనిపిస్తూ ఉంటుంది, అక్కడ వధువు అనగా యేసు ప్రభు వారు మనకి కనిపిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా సంఘముని చాలా ఆత్మీయంగా ప్రేమించే యొక్క తత్వమును కలిగి ఉన్నారు. ఎప్పుడూ కూడా ఆయన ప్రార్థనలో జీవించడం, తండ్రి యందు మొరపెట్టుకోవడం, ఆయన యొక్క పరిచర్యలోని సూచక క్రియలను చేయడం, అద్భుత క్రియలను చేసి ఆ యొక్క ప్రేమను పొందుకున్నటకు వాళ్ళని నా యుద్ధకు రానివ్వడని ఆ యొక్క మత్తయి సువార్తలో చెప్పడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చూడండి, దేవుడు మన యొక్క ప్రజలను, అంటే సంఘములో ఉన్న సంఘస్థులను ఎలా ప్రేమిస్తున్నాడంటే మత్తయి సువార్తలోని ఒక మాట తెలియజేయబడుతుంది. ఏంటో తెలుసా? సమస్తము భారము మోస్తున్న నా జనులారా, నా యుద్ధకు రండి, మీకు నేను ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. మీ యొక్క భారం అనగా మన యొక్క భారంలో ఆయన మేము మోపితే అంట అది ఎలా ఉంటుందో తెలుసండి, సులువుగా ఉంటుందని. ఇంకొక మాట దగ్గర ఇంకొక మాట తెలియజేయబడుతున్నారు యేసు ప్రభు వారు. ఒక మాట అంటున్నారు, నా కాడిని మోయుటకు మీ తల్లినైనను అక్కనైనను చెల్లినైనను భార్యనైనను భర్తనైనను అందరిని వదిలి నా యొక్క కాడిని మోసినట్లయితే నేను మిమ్మల్ని ఏం చేస్తానండి? జ్ఞాపకము చేసుకుంటాను. ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో నా తండ్రి ఎందు కూడా నేను ఏం చేస్తానండి? జ్ఞాపకము చేసుకుంటానని ఆయన మన మీద ఒక భారమును పెట్టి ఉన్నాడు, ఆ యొక్క పనిని పెట్టి ఉన్నాడు. ఆ పని నిమిత్తం మనం ఏం చేయాలి తెలుసా? ఉప్పొంగుచూ ఉండాలి. ప్రతి ఒక్క పనిలో కూడా మనం ఏం చేయాలో తెలుసండి? నమ్మకముగా దేవుని పని చేసినట్లయితే అప్పుడు దేవుని మేలుని మనం ఏం చేస్తామండి? పొందుకోగలము. అలా పొందుకున్నట్లయితే దేవుని ప్రేమని మనము చూడగలము. దేవుని ప్రేమను చూసిన వాళ్ళు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉండి ఉన్నారు. అన్న తమ్ములందరూ అపహసించిన తమ్ముడు మాత్రము దేవుడు ఉన్నాడు, నా తోడు ఉన్నాడు, నేను భయపడనని చెప్పి నమ్మకంగా విశ్వాసంగా ఉన్నాడు యోసేపు. ఆ యొక్క అన్యులకి అమ్మివేసినా కూడా తన నమ్మకంగా అక్కడ అన్య దేశంలో కూడా చాలా నమ్మకంగా పనిచేసి తన కుటుంబానికి ఆ యొక్క ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే స్థితికి, అంటే ఫుడ్ మినిస్టర్ అయ్యే స్థితికి దేవుడు తనని ఆశీర్వదించాడు. చూసారా, దేవుని ప్రేమను పొందుకున్న చాలామంది రాజులు, యాజకులు, స్త్రీలు, రాణులు కూడా బైబిల్ గ్రంథంలో ఉండి ఉన్నారు. అటువంటి స్థితిలో మనం ఉండి ఉన్నామా? మనం ఉండి ఉండాలంటే మొదటగా దేవుని అడగాలి. దేవా, నీ మార్గంలో నడవాలి యేసయ్య, నీ మార్గంలో నడవాలంటే నీ ఏం చేయాలి అని ఒక్కసారి మన యొక్క అంతరంగంలోని దేవుని అడిగినట్లయితే ఆయన యొక్క ప్రేమను మనకి ఏం చేస్తారండి? కనపరుస్తూ ఉంటాడు. ఆమెన, హల్లెలూయా. చూడండి, ఆయన ఎలాంటి వాడు అంటే తెలుసండి? సుందరుడు. ఆయన పెదవుల నుండి ఏం కలుగుతుందండి? దయారసము. ఆయన నోటి నుండి నీతివంతమైన వాక్యమే వస్తుంది తప్ప అపకీర్తిని తెచ్చేది, ఆ తర్వాత అవినీతిని తెచ్చే మాటలు ఆయన పలుకడు. కాబట్టి ఆ మాటలను వినుటకు పరిశీలు, సద్దుకీలు ఎప్పుడు ఆయన ఏం చేస్తుంటారండి? అపహసిస్తూ ఉంటారు. మన నిజ జీవితంలో కూడా చాలామంది మంచి చెప్తే ఎవరు వినడానికి ఇష్టపడరు, చెడు చెప్తే ఖచ్చితంగా వింటారనమాట. ఖచ్చితంగా ఇది బాగుంటుందని చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడతారు, కానీ మంచి చేయడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. కాబట్టి యేసు ప్రభువుకి కూడా మాట తెలియజేయబడుతుంది ఏంటంటే, మీరు బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండి తమ దివిటలను నూనె పట్టుకొని నా కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఆ యొక్క దివిటి అనగా మీ యొక్క మనస్సు, ఆ నూనె అనగా మీరు నా మీద పెట్టుకుంటున్న ప్రేమ, ఆ ప్రేమతో మీరు నా కొరకు ఎదురు చూస్తున్నారా అని అక్కడ ఆ యొక్క
దివిటలు పట్టుకున్న కన్యకల దగ్గర యేసు ప్రభు వారు ఎలాగైతే చెప్తున్నారో ఈ యొక్క వాక్యంలో కూడా మనకి తేటగా కనిపిస్తూ ఉన్నది. ఆయన నోటి నుంచి మనకి ఏమొస్తుందండి? దయారసము, ప్రేమ మనకి కనపరుస్తున్నది. ఆయన ప్రేమ మనము పొందుకునే స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే 4వ వచనం చదువుకుందాం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువులు గుండెలో చొచ్చును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాటను తెలియజేయబడుతుంది. దేవుడు సత్యం సత్యమనే వెంట ఉంటాడు. చాలామంది ఒక మన చరిత్రలో చూసుకున్నట్లయితే ఎన్నో యుద్ధాలు జరిగి ఉన్నాయి. ఎన్నో యుద్ధాల వెనక, ఇశ్రాయేలీ యుద్ధాల వెనక దేవుడు ఖచ్చితంగా తన అస్తము ఉండి ఉన్నది. ఎవరైతే ఎక్కువగా ఇశ్రాయేలీని ఇబ్బంది పెట్టారో వాళ్ళ నాశనం ఎలా ఉన్నదో తెలుసండి. బెస్ట్ ఎగ్జాంపుల్గా సొదొమ గొమొర్రా ఒక పట్టణాల వలె ఉండి ఉన్నదని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉంటారు. ఆమెన, హల్లెలూయా. చూడండి, మన శత్రువులు మనల్ని ముంచుకు వచ్చినా, అంటే మనల్ని పడవేయాలని వచ్చినా కూడా దేవుడు తన అస్తముతో వాళ్ళని ఏం చేస్తారండి? వాజ్యమాడుతారని చెప్తున్నాడు. మనము ఒంటరి కాదు. మనం ఎప్పుడూ కూడా ఒక ఆలోచన చేసుకుంటూ ఉండాలి, నేను ఒంటరి వాడిని కాను, నాకు దేవుడు తోడై ఉన్నాడు. నేను ఒంటరి వాడిని కాను, నా దేవుడు నా పక్కనే ఉండి ఉన్నాడని నమ్మకం మనకి ఉండాలి. మనం ఒంటరి వాళ్ళని, మనం ఒంటరి వాళ్ళు, మనం ఒంటరిగా ఉన్నాము, మనకి ఎవరు సహాయం చేయరని ఎప్పుడు అనుకుంటూ ఉండకూడదంట. అదే దేవుడు అనే ఒక మాట ఆ యొక్క, అంటే ఈ యొక్క సమయంలో చెప్పలేదు, నాకైతే తెలీదు, ఆ యొక్క సంఘంలోని రణస్థల సంఘంలోని ఒక మాటను చెప్పాడు. ఆ ప్రార్థన అనే యొక్క, అంటే దేవుని దగ్గర విన్నపాలు పెట్టుకుని ఒక బస్తానంట మోసుకొని దేవుని దగ్గరికి వచ్చి విన్నవించుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ బస్తాతోనే వెళ్ళిపోయి ఈరోజు ఎవరైనా పలకరిస్తే ఏమ్మా ఎలా ఉంది నీ పరిస్థితి అంటే అలాగే ఉంది నా పరిస్థితి, ఏ దేవుడు అనగా నాకు సహాయం చేస్తాడు అన్ని స్థితిలోనంట ఉండిపోయారంట ప్రజలు. అందుకనే దేవుని దీవెనలు పొందుకోలేక మనం చాలా దూరంగా ఉండిపోయాము. ఎందుకంటే అపవాది యొక్క క్రియలు మన పైన చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ మనకి కనపరచకుండా అపవాది యొక్క క్రియలు మన మీద చూపిస్తూ ఉన్నాడు. అందుకనే ఆ యొక్క కన్యకల వలె మెలకువగా ఉండు అని ఒక మాటను తెలియజేస్తున్నారు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఆయన శత్రువులు యందు ఉండి వాజ్యమాడేవాడు. ఆయన శత్రువుల నాశనము చూసే వరకు, మన యొక్క ప్రేమని కనపరిచే వరకు ఆయన ఏం చేయండి? నిద్రపోడు. ఆమెన, హల్లెలూయా. అందుకనే ఇశ్రాయేలుకి వాగ్దాన దేశం ఇచ్చాడు, రాజులకు ఆ యొక్క సింహాసనం మీద కూర్చునబెట్టి ఉన్నాడు. అలాగే లాజరు, మీ అందరికీ తెలుసు కదండి, లాజరు అబ్రహాము రొమ్ముని ఏం చేశాడండి? ఆనుకొని ఉన్నాడు. అబ్రహామును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ యొక్క అబ్రహాము రొమ్మునగా ఆ లాజరును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలాగే అటు పక్కన ఉన్న ధనవంతుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ముగ్గురు ఒక వ్యత్యాసం మనకి తేటగా కనబడుతూ ఉన్నది. ఆ యొక్క అబ్రహాము రొమ్ముకున్న, ఆ రొమ్ముని ఆనుకున్న లాజరు ఎట్టి స్థితిలో ఉన్నాడు? అడుక్కునే స్థితిలో ఉన్నాడు. ధనవంతుడు చాలా అయి, అంటే కొంచెం ఒక రేంజ్లో ఉన్నాడు అనమాట. అంటే తన యొక్క హెచ్చింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు, కానీ లాజరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. అందుకని యేసు ప్రభు వారు శిష్యులు పాదాలను కడిగారు, ఆయన మహిమాన్వితుడు అయ్యగలిగాడు. ఆమెన, హల్లెలూయా. ఆయన యొక్క వెలుగుని చూడటానికి కూడా అంట మన రెండు కళ్ళు సరిపోవు. ప్రకటన గ్రంథము చదివినట్లయితే అందులో కనబడుతుంటుంది, వెలుగుని చూడటానికి ఏముందండి? మన రెండు కళ్ళు కూడా సరిపోవు. అయితే ఆయన ఆ యొక్క మన యొక్క ప్రపంచంలోని, అంటే మన యొక్క రాజ్యంలోని, మన చుట్టుపక్కల కూడా యుద్ధము చేయడానికి మనకు ఒక ఖడ్గమును ఇచ్చి ఉన్నాడు. ఆ ఖడ్గం ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఆమెన, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏంటి ధరించుకోమన్నాడు? దేవుని వాక్యం అనే ఖడ్గమును. మనకి దేవుని అనే వాక్యం అనే ఖడ్గము అపొస్తలుడైన పౌలు తన హృదయం మీద రాసుకొని ఉన్నాడు. చూడండి, ఎన్నో దెబ్బలు తిన్న స్టెఫను కూడా దేవుని యొక్క వాక్యమును అనుసరించి, ప్రభు వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి, ఆజ్ఞలోని నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే మాటని ఆ యొక్క స్టెఫను జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందులో కూడా దేవుడు ఒక వాక్ ఆ యొక్క ఖడ్గమును విసిరి ఉన్నాడు. ఏంటో తెలుసా? రెండంచుల ఖడ్గము తన నోటి నుంచి బయటలో వెళ్ళి ఆ యొక్క శత్రువుని నాశనము చేసే ఖడ్గము. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దివ్యమైన వాక్యం అనే ఖడ్గమును మనం కోరుకుంటామా? ఆయన యొక్క నోటి నుంచి వచ్చిన ఆ యొక్క ఖడ్గమును కోరుకొని ఉంటామా? మన యొక్క నిజ జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 6వ వచనం 7వ వచనం చదువుకుందాం, సారీ 11వ వచనం చదువుకుందాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన ఈ యొక్క మాటలోని ఒక మాటను తెలియజేయబడుతుంది. ఆయన యొక్క యథార్థమైన ప్రేమ మనకి కనబడుతున్నది. చూడండి, ఈ రాజు ఎవరండి? నీ ప్రభువు. ఈయన నువ్వేం చేయాలి?
నమస్కరించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇక్కడ మాటను తెలియజేయబడుతుంది, ఆరాధన అనేది కూడా చాలా ప్రాముఖ్యము. మన నిజ జీవితంలో ఆరాధన మనం ఎట్టి స్థితిలో చేస్తున్నాము అనేది ఒక్కసారి మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన ఏం చేస్తున్నారండి, నమస్కరిస్తున్నారు. నీ సౌందర్యమును కోరిన వాడు, నీ సౌందర్యం అనగా అది మన ప్రేమ. ఆయన మన మీద మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా, ఒక స్వచ్ఛమైన ప్రేమ. యోహాను సువార్త 14:20-21. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమను పొందుకుంటే మనమంట ఆయన తండ్రి దగ్గర కూడా ఆ ప్రేమను కనపరుస్తానంటున్నాడు. ఒకవేళ దేవుని ప్రేమనైతే మనం పొందుకోలేకపోతే ఆయన ఒక ఖడ్గమును మనకి విడిచిపెడతానంటున్నాడు. కాబట్టి మన నిజ జీవితంలో ప్రేమని పొందుకునే స్థితిలో ఉన్నామా, పొందుకోలేని స్థితిలో ఉన్నామా అనేది మన యొక్క వ్యక్తిగత జీవితంలోని జ్ఞాపకము చేసుకోవాలి. ఈరోజు చూడండి, ఎన్నో మంది దేవుని సన్నిధికి అలాగే దేవుని ప్రేమకి దూరమైన వాళ్ళు చాలామంది ఉండి ఉన్నారు. దేవుని ప్రేమకు దూరమైన వారు అంధకారంలో పడిపోతారు. దేవుని ప్రేమకు దగ్గరగా ఉన్నవాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. ఈ యొక్క చిన్న మాటని ఆలోచించలేక బుద్ధిలేని కన్యకల వలె జీవిస్తున్న వారు చాలామంది మన మధ్యన ఉండి ఉన్నారు. కాబట్టి మెలకువగా ఉండి దేవుని యొక్క మాటలను మన హృదయం అనే పలక మీద రాసుకొని ఆయన వెంబడించినట్లయితే ఆయన ప్రేమను మనము పొందుకో గురించి బాగా రాసిన వాడు యోహాను భక్తుడు. ఆయన ప్రియ శిష్యుడు, ప్రియ కుమారుడు. ఆయన ఎంతగానో ప్రేమ గురించి వర్ణిస్తూ ఉంటాడు. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. సమయం ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళి ఒకసారి యోహాను సువార్త 1:2 చదివినట్లయితే ఆయన ప్రేమ మనకి తెలుస్తూ ఉంటుంది. దేవుని ప్రేమను పొందుకునే స్థితిలో మనం లేమంటే మనం నిజంగా అపవాదికి దగ్గరగా ఉన్నట్టు. ఎప్పుడైతే ప్రేమకి ఆయన ప్రేమని మనం పొందుకునే స్థితిలో ఉన్నామంటే ఆయనకి మనము దగ్గరగా ఉన్నట్టు. మనం ఏం చేయాలో తెలుసండి, ముందుగా 5 మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు 3 చెప్తాను, ఈసారి 5 గుర్తుపెట్టుకోవాలని ఆశపడుతున్నాను. మొదటగా ఆయన్ని వెంబడించాలి, 2వదిగా ఆయన్ని అనుసరించాలి, 3వదిగా ఆయన మార్గంలో నడవాలి, 4వదిగా ఆయన్ని సేవించాలి, 5వదిగా ఆయన్ని ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 5 మన జీవితంలో నెరవేరుతాయో ఆయన ప్రేమకు మనం ఎలా ఉన్నామటండి, దగ్గరగా ఉన్నవారు మొత్తం. అట్టి దగ్గరగా సంఘమునకు సేవకునకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రార్థనలోని మనం ఎప్పుడు సహవాసము చేసినట్లయితే అప్పుడు మనం దేవుని పొందుకున్న వారమవుతాం. ఈ యొక్క మాటలు ఏమైనా తప్పేది ముందు క్షమించమని చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక.